చాలా ఫ్లెక్సీ రాలేదు కానీ కలెక్టరేట్ కాడికి రా కలెక్టరేట్ అవునా అదే ఒక్క రెండు నిమిషాలు నేను పోయి చెప్తాను. దోశ కేసుకెక్కడం ఫోన్ ఫోన్ దేశవ్యాప్తంగా అయిపోయిందా ఇష్యూ ఏంటి దేశవ్యాప్తంగా భావస్వేచ్ఛ ప్రకటన పత్రికా స్వేచ్ఛకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముక్కు పాలంటూ మమ్మల్ని రీసెంట్గా జాతీయ స్థాయిలో ఏబీపీ అనేటువంటి ఛానల్ రీడర్ను కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తొలగించింది. అలానే మన రాష్ట్రంలో మన తెలంగాణ అనే ఒక పత్రిక ఎడిటర్ శ్రీనివాసరెడ్డి గారిని ఆయనను కూడా ఒక నిర్ధనమైన పరిస్థితి కల్పించి ఆయన కూడా ఈ ఎడిటర్ స్థానం నుంచి కలిపి తప్పించారు. అయితే సార్ దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ మీద భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఈ విధమైన దాడులు అవి జరుగుతున్నాయి. మాకు భద్రత రక్షణ భావ స్వేచ్ఛ ప్రకటన కాపాడమని పత్రికా స్వేచ్ఛ మీద దాడులు జరగమని విలేకరుల మీద దాడులు జరగదు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1న జరిగే చర్యలో భాగంగా మన రాష్ట్రంలో అది చేసింది. పత్రికా స్వేచ్ఛను భావ స్వేచ్ఛ ప్రకటనకు పత్రికా స్వేచ్ఛకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టిస్తూ ఒక ఒత్తిడి తీసుకొస్తుంది. అంటే పాత్రికేయుడు స్వచ్ఛందంగా రిపోర్టింగ్ చేయలేని పడి కేంద్ర ప్రభుత్వం ఏబీపీ అనే ఒక ఛానల్ను ఇద్దరు ఎడిటర్లను నిర్బంధంగా తొలగించేదానికి ఒత్తిడి తీసింది. అలానే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెస్ అక్రిడేషన్ కమిటీని కూడా అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ జాతీయ స్థాయిలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెస్ అక్రిడేషన్ కమిటీ దాంట్లో కూడా స్వయం ప్రతిపత్తికి గండి కొట్టుతూ వాళ్ళు ఈ స్వయం ప్రతిపత్తిని విఘ్నం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేస్తుంది. హంబ్లీ రిక్వెస్ట్ అంటే ఇది దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో ఐజేయు ఇచ్చిన పిలుపు మేరకు మొదటి దశగా నిరసన కలెక్టరేట్ ముందా మా ఆవేదనను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను
అనగా ఒక కాపాడాలి రిప్రజెంటేషన్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం జగిత్యాల డిస్ట్రిక్ట్ చేపట్టడం జరిగింది. ఇదే తరహాలో దీంతో ఆగితే సంతోషం. ఒకవేళ అది కాకుండా నెక్స్ట్ కార్యక్రమం జర్నలిస్ట్ ఆలోచించి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఐజీయు ఆధ్వర్యంలో భావ స్వేచ్ఛ కాపాడడానికి పాత్రికేయులందరం కలిసి కలెక్టరేట్ కుర్చీలో కలెక్టరేట్ చేసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే జర్నలిస్టులను చేస్తే ఏ ప్రభుత్వాలు నిలబడాయి. దయచేసి జర్నలిస్టులను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ తెలియజేసుకుంటూ భావ స్వేచ్ఛను కాపాడండి. ఇది జర్నలిస్టులు అనగలిగితే ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేలాగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ స్వేచ్ఛను ఈ విధంగానే కాపాడినట్టయితే ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంతో ఉంటారని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.